हरि ओम श्रियः कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम। अंदर की नमस्कार। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి సవినయంగా అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ ఆదర అభిమానాల్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇందులో ఎవరిని కూడా బలవంతంగా ఈ ఛానల్ని చూడమని కానీ ఈ ఛానల్ని మాత్రమే మీరు అనుసరించమని కానీ ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. ఆ విషయం మీరు ఒకసారి గుర్తించాలి. ఒకటి విషయం, నేనేం కూడా మీ యొక్క కామెంట్స్ వల్ల బాధపడడం భయపడిపోయేటువంటి వ్యక్తిని కాదు. నేను మీరు ఇచ్చేటువంటి అనవసరమైనటువంటి అన్పార్లమెంటేరియన్ వర్డ్స్ అన్నీ కూడా మీ విజ్ఞతకి మీకే వదిలేస్తున్నాను. నేను అందులో ఏమాత్రం సందేహం లేదు. దానం చేసుకోవడానికి వస్త్రాలు మన అడిగేవాళ్ళు, అనేక రకాల చెప్పకూడనటువంటి మాటలు మాట్లాడే వారికి కొద్దిమంది ఒక 5% నా దాంట్లో కూడా ఉన్నారు. డాక్టర్ బివి రామన్ గారు లాంటి వాళ్ళు. బాగా చూడండి పుస్తకం గురించి. డాక్టర్ బివి రామన్ గారు మరియు కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తులకు కూడా ఇలాంటి వాళ్ళ యొక్క ఇబ్బందులు చాలా ఉండేవి. వీరు నాకంటే ఎంతో ఎత్తునటువంటి, వీరి పుస్తకాలని అనుసరించే మేము చెప్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. పంచాంగంలో ఈ సంవత్సరంలో ఏ ఏ గ్రహాలు ఎలా సంచారం చేస్తాయో అటువంటి సంచారాన్ని అనుసరించే ఫలితాలు చెప్పబడుతుంది. ఇక రెండవది, నేను చెప్పేటువంటి దాన ధర్మాలన్నీ కూడా ధర్మసింధువు అనేటువంటి పుస్తకంలో కూడా ఉంటాయి. అంటే నేను మీకేదో మీలాంటి అనవసరమైనటువంటి వ్యక్తుల గురించినటువంటి నేను ఫలితాలు చెప్పడం లేదు. ఇది సూచించి ఇది ఇలాగే ఉందని కూడా చెప్పడం లేదు. నేను ఇది సోది కాదండోయ్, సొల్లు కూడా కాదండోయ్, ఇది మన యొక్క భవిష్యత్తుకి మార్గనిర్దేశకంగా ఉండేది. నమ్మిన వారికి అనుకూలమైన ఫలితాలు రావచ్చు, నమ్మని వారికి ఫలితాలు రాకపోవచ్చు. నేను ఒకటి ముందే చెప్పాను, గోచారంలో మీకు 60-65% మాత్రమే ఫలితాలు ఉంటాయి. జన్మజాతకంలో మాత్రమే 90-95% ఫలితాలు ఉంటాయి. దశ, అంతర్దశ ఇలాంటివన్నీ కూడా. ఇలా నేను సొల్లు వేయడం విషయం చెప్పడంలో భాగమే తప్ప నేను మీకేదో మిమ్మల్ని ఉద్ధరించాలని, మిమ్మల్ని మార్చాలని అనవసరమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని ఇతరత్ర మీకు మానసిక ఆనందం కలిగించేటువంటి అనేక రకాల ఉద్వేగాన్ని కలిగించేటువంటి యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి సమయాన్ని కూడా నేను తగ్గించి ఉండవచ్చును. దానికి నన్ను మన్నించండి. ఇది నమ్మిన వారి కోసం మాత్రమే. నాకు 100 మంది చూసినా నాకు అభ్యంతరం లేదు. నా ధర్మశాస్త్రమే గొప్పది, నా జ్యోతిష్శాస్త్రమే గొప్పది కాబట్టి దాన్ని అనుసరించే వారి కోసం మాత్రమే. నమ్మిన వారు మాత్రమే చూడండి, నమ్మని వారు చూడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను ఎవరిని కూడా ఈ ఛానల్ని ఉద్ధరించడానికో, నేను లక్షల రూపాయలు సంపాదించడానికో ఇటువంటి ఛానల్ని ఏర్పాటు చేసుకోలేదు. కేవలము ధర్మశాస్త్రాలను అనుసరించి ఎటువంటి క్రియలు చేస్తే మనకి ఆ ధనం పుణ్యం కలుగుతుంది, ధనపగిన అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలు ముఖ్యంగా చెప్తున్నాను మీకు. నేను కృషితో నాస్తి దుర్భిక్షం, మీ కృషిని నమ్ముకోవడమే ముఖ్యంగా సూచనగా చెప్తున్నాను. నేను సైన్స్ని మాత్రమే కాకుండా జ్యోతిషశాస్త్రాన్ని రెండింటినీ కూడా నమ్మి నా యొక్క విధానాలు చెప్తాను మీకు నేను. కాబట్టి మీరు ఈ కర్మను నమ్ముకొని, మీ యొక్క శ్రమను నమ్ముకొని చేసినటువంటి ఫలితం వల్ల మీకు అనుకూలత బాగా ఉంటుంది. అంతే తప్ప నేనేదో మీరు నన్ను ఏదో మాట్లాడారని కామెంట్ చేశారనే విషయాలు చెప్పట్లా. మీ వల్ల ఇంకొక వ్యక్తి కూడా రెచ్చిపోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి నేను అవకాశం ఇవ్వకూడదు కదా. నేను నోరు ముంచుకొని కూర్చోడానికి అవకాశం లేదు. నేను ఉండేది హైదరాబాద్ నగరంలోనే. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన నా నెంబర్ కనబడుతుంది. ధైర్యంగా నాకు ఫోన్ చేయవచ్చును. ఆ ఫోన్ చేసి మీ యొక్క ఏదైనా సమస్య ఉన్నప్పుడు నాతో నేరుగా మాట్లాడండి. అంతే తప్ప పనికి మాలినటువంటి కామెంట్స్ పెట్టి మీ యొక్క విజ్ఞతని పోగొట్టుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఇది నేను కేవలం ఎందుకు చెప్తున్నానంటే ధర్మశాస్త్రం మీద అపనమ్మకాన్ని పెట్టుకోకండి, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు ఆత్మస్థైర్యం కలుగుతుంది. పాటించగలిగితే పాటించండి. దానం ఇచ్చేటువంటి ధనం మీ చేతిలో ఉంటే ధనం దానం ఇవ్వండి తప్ప అనవసరంగా దానాన్ని ఇవ్వకండి, అనవసరంగా పూజలు చేసుకోకండి. దానం చేయలేని అంటే ధనరూపకంగా డబ్బు లేకపోయినా దానం చేయాలని కోరిక ఉంటే ఇతరుల వ్యక్తుల యొక్క మానసికంగా ధ్యాన దానాన్ని చేయండి. అంటే దానంతో ధ్యానంతో దానం చేయండి. అవతల వారికి కొన్ని కోట్ల కొద్ది రూపాయలు ధనం రావాలని, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవాలని, తొందరగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక విద్యాభివృద్ధి కలగాలని మీరు మానసికంగా ధ్యానం చేయండి. అది కూడా మీకు మంచి ఉపయోగం ఉంటుంది, అది కూడా మీకు పుణ్యాన్ని కలిగిస్తుంది. అంతే తప్ప ప్రత్యక్షంగా వస్తువు దానం చేస్తేనే కాదు, ఒకరి మంచి కోరుకోవడం కూడా
అభివృద్ధిని అనుకూలతను కలిగిస్తుంది అన్న విషయాన్ని అందరికి కూడా చెప్పుకుంటూ ఈ సోలోని వినగలిగితే వినండి, అంతే తప్ప లేదా డిలేట్ చేసేటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చును. మీరు డ్రాగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, మీకు ఈ సోలోని వినకుండా డ్రాగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పనికిమాలిన విషయాలు మాత్రం వినండి, ఛానల్ని మ్యూట్ చేసి ఇంకో ఛానల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నా విన్నపాన్ని మన్నించి విజ్ఞతగా మీ కామెంట్స్ ఇవ్వండి, విమర్శించండి, తప్పకుండా నాకు విమర్శ కావాలి. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఆలోచించండి. ఇది ఎక్కువగా అయింది, లెంత్ ఎక్కువగా చెప్తున్నారు గురువు అనే విషయం వాళ్ళకు కూడా మరొకసారి చెప్తూ మీ యొక్క విజ్ఞతని మళ్ళీ ప్రదర్శిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విందు వినోదాదులో పాలు పంచుకోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి సోదర సోదరిమణులకి అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి విద్యాప్రాప్తి ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఏమంటే మీరు చెప్పారు రాకపోతే బాగుండదు అని కామెంట్ చేయకండి. ఇక్కడ మీ జాతకంలో గోచార ఫలితంలో గురుడు రవి శని గ్రహాల యొక్క అనుకూలత చాలా బలంగా ఉంటుంది. గురుగారు వృషభ రాశి వారికి అష్టమ శని అండి, అష్టమ శని వారికి ఈ మాసంలో ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుందండి అనగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహ కలయిక వల్ల రవి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ మాసంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉందన్న విషయాన్ని సూచనగా చెప్పబడుతోంది. లేదా ప్రభుత్వ రంగ సంస్థలతో కానీ ప్రభుత్వంతో మిళితమైనటువంటి కాంట్రాక్టులు కానీ లభించే అవకాశము, కాంట్రాక్టర్లకి ధనలాభాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, ఇతరుల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఫోర్స్ నుంచి బయటపడే అవకాశం. సోదరిమణులకి శుభమైన వివాహ సంబంధ విషయాలు అనుకూలతలు, విడిపోయేటువంటి భార్యాభర్తలు కూడా ఈ మాసంలో కలిసి జీవితాంతం అన్యోన్య దాంపత్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, శుభమైనటువంటి సంతాన వార్త వినడము, మీ ఇంట ఏదైనా సరే బారసాల లాంటి మహోత్సవం కానీ, షష్ఠిపూర్తి లాంటి మహోత్సవం కానీ, లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువ చెప్పబడుతోంది. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా లాభాన్ని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు బాగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా దైవ కార్యాన్ని చేయడానికి మనస్సు లగ్నమై ఉంటుంది. తీర్థయాత్ర సేవన కనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆకస్మికమైన బదిలీలు లేదా ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశం. గురుగారు జూన్ మాసంలో ఇయర్ మధ్యలో మాకు ప్రమోషన్ ఎలా ఉంటాయండి, మీకుండకపోవచ్చును, విదేశాల్లో ఉన్న వారికి లేదా ఇంతకుముందు కనుక ప్రమోషన్ ఆగిపోయిన వారికి ఆన్సైట్లో ప్రమోషన్ పొందేవారికి కూడా ఈ సమయంలో అనుకూలతలు బలంగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం నుంచి బయటపడతారు, దృష్టి దోషాల నుంచి బయటపడుతున్నారు, సంతాన ప్రాప్తిని పొందుతున్నారు, వివాహాన్ని జరుపుకోబోతున్నారు, కళ్యాణ తాంబూదాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉంటుంది. విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మొదటి వారంలో పోటీ పరీక్షలు ఉన్నట్టయితే అనుకూలవంతంగాను, రెండవ వారంలో అకాడమిక్ ఎడ్యుకేషన్లో పరీక్షలు ఉన్నట్టయితే సంపూర్ణ విద్యాభివృద్ధిని, మూడవ వారంలో ఆకస్మికమైన ధన ప్రాప్తిని స్పెక్యులేషన్ ద్వారా గాని, షేర్ మార్కెట్ ద్వారా గాని, గుప్తనిధుల ద్వారా గాని, లేదా రావలసిన రుణాలను వసూలు చేసుకోవడం, ఇక నాకు ఇవ్వడు అవతల వ్యక్తి అనుకున్న వ్యక్తి కూడా ఈ మాసంలో మీకు ధనాన్ని తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రుణపీడ పరిహారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైన ధనయోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వ్యవహార లాభాలు మీకు బలంగా ఉన్నాయి. విందు వినోదాదులు పాలు పంచుకోవడమే అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ప్రత్యర్థులని దాదాపుగా మీరు మట్టి కరిపించే అవకాశాలు. ఒకవేళ రీఎలక్షన్ జరిగినా అందులో మీరు ఉన్నతమైనటువంటి స్థితిగా మీరు గెలుపొందే అవకాశం కనబడుతుంది. మీరు కూడా మేషరాశి వారిలాగానే కేబినెట్లోకి మీరు ప్రవేశించే అవకాశం, మంత్రి పదవి లభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. శారీరకమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది. నూతన వాహన సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్ లో విదేశాన్ని ప్రాప్తి లేదా వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడం, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడో వారంలో ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాలుగో వారంలో తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకునే అవకాశం, అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు, వాహన సౌఖ్యము, వ్యాపార అభివృద్ధికి నాంది పలకడము. ఈ బస్సులు కార్లు రవాణా సమయంలో నుండి వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు తీర్థయాత్ర సేవల్లో కూడా అనుకూలత ఎక్కువ కనబడుతోంది. మరియు ముఖ్యంగా మద్యపాన వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి ఉంటుంది. హోటల్ బిజినెస్ వారు కానీ, సువర్ణ ఆభరణాల వారికి మాత్రం కాస్త స్వల్పమైనటువంటి వ్యాపార తగ్గుదల కనబడుతోంది. లాభాలు ఉన్నాయి, కాదే వ్యాపారంలో లాభాలు కాస్త తగినంతగా ఉండే అవకాశం కనబడటం లేదు. ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి, సుఖమైనటువంటి సంతాన ప్రాప్తి ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటున్నాయి, గొప్ప వ్యక్తుల యొక్క సహకారాలు ఉంటున్నాయి, కళాకారులకి మంచి కొత్త కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం,
పరిపూర్ణమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుకునేటువంటి అవకాశం, కీర్తి ప్రతిష్టలు లాభాన్ని కలిగిస్తున్నాయి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్తలు, పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా గొప్ప వ్యక్తితో పరిచయాలు, ఆనందాది యోగాలు, విదేశానికి అతను వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగ నివారణ బాగా ఉంటుంది, రుణ బాధలు తీరిపోతాయి, కుటుంబ కలహాలన్నీ కూడా తగ్గిపోతాయి, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది, ఆస్తి పాత్రల పంపకాల్లో అనుకూలత కూడా బలంగా ఉంటున్నాయి. ఇలా అనేక రకాల సౌఖ్యాల్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రయాణ లాభం, అనేక రకాల శుభయోగాలు మాత్రమే ఈ మాసం మీకు ఎక్కువ చెప్పబడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి రెండో వారంలో మొదటి 3 రోజులు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైన గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఏదన్నా నలతగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మాసం మొత్తం కూడా మీరు శివ ఆరాధన, సాయంకాల సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన తప్పకుండా చేయండి. ప్రదోష కాలంలో అనగా సూర్యాస్తమయ సమయంలో, చంద్రోదయ సమయంలో మీరు ఈ దీపారాధన చేసినట్టయితే కాస్త అనుకూలవంతమైన ధనయోగము, వైమాయిక జీవిత ఆనంద స్థితి పొందడము, శుభకార్య నిర్వహణకి నాంది పలకడం లాంటివి తప్పకుండా జరుగుతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. శివారాధన మర్చిపోకుండా చేయండి. తప్పకుండా మీకు అభివృద్ధిపరమైనటువంటి అనుకూలతలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.